భార్యామణి సీరియల్లో అలేఖ్యగా నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న పల్లవి రామశెట్టి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంతకంటే ముందర మీరు కనుక మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి పల్లవి రామశెట్టి అక్టోబర్ పదమూడవ తేదీన కృష్ణా జిల్లాలోని అవనిగడ్డలో జన్మించింది పల్లవి రామశెట్టి నాన్న పేరు నాగేశ్వర్ రామశెట్టి అమ్మ పేరు లలిత పల్లవి మన తెలుగు అమ్మాయి పల్లవి తన తల్లిదండ్రులకు ఒక్కటే అమ్మాయి పల్లవి తన స్కూలింగ్ మొత్తం హైదరాబాద్లో పూర్తి చేసింది చిన్నతనం నుంచి నటన మీద ఆసక్తి ఉండేది పల్లవికి చిన్నతనం నుంచి తనకి ఏ అవకాశం దొరికినా కూడా వదులుకునేది కాదట స్కూల్స్లో కల్చర్ యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉండేవారు పల్లవి తన కెరియర్ని రంగుల కళ అనే షో ద్వారా స్టార్ట్ చేసింది పల్లవి ఆ తర్వాత ఈటీవీలో ప్రసారమయ్యే ఎన్నో సీరియల్స్లో నటించింది ఈటీవీలో ప్రసారమైన పార్యామణి సీరియల్ పల్లవికి మంచి పేరు గుర్తింపు తెచ్చిపెట్టింది ఈ సీరియల్లో తన నటనకు గాను నంది అవార్డును కూడా అందుకుంది ఆ తర్వాత వరుసగా సీరియల్స్లో నటిస్తూ ప్రేక్షకులను అలరించింది ఆడదే ఆధారం అత్తారింటికి దారేది మాటే మంత్రం సీరియల్స్లో పల్లవి నటించింది పల్లవికి చిన్నప్పటి నుంచి సింగింగ్ అన్న చాలా ఇష్టమట తన స్కూల్ కాలేజ్లో పాటల పోటీ జరిగితే అందులో పార్టిసిపేట్ చేసి ఎన్నో బహుమతులు కూడా అందుకున్నారు ఆడదే ఆధారం సీరియల్లో నాలుగు పాత్రల్లో నటించి మంచి నటిగా గుర్తింపు అందుకున్నారు పల్లవి పల్లవి యాక్టర్ కాకపోతే సింగర్ అయ్యేదట పల్లవి సోషియాలజీ పూర్తి చేసింది తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తనకి యాక్టింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో అతి కొద్ది కాలంలోనే బుల్లితెర హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది పల్లవి మే ఇరవై మూడవ తేదీన రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో దిలీప్ కుమార్ని వివాహం చేసుకున్నారు ప్రస్తుతం అత్తారింటికి దారేది సీరియల్లో కృష్ణవేణిగా రీఎంట్రీ ఇచ్చి తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు పల్లవి చూశారు కదా ఫ్రెండ్స్ పల్లవి రామశెట్టికి సంబంధించిన పర్సనల్ లైఫ్ విషయాలు మీకు కనుక పల్లవి రామశెట్టి యాక్టింగ్ కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్